వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మనం తెలంగాణ ఎలక్షన్స్ లో చూస్తున్నాం కొత్తగా ఎమ్మెల్యేల మీద దాడుల సంస్కృతి. అంటే అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే మీద, నిన్న కావచ్చు కొన్ని రోజుల క్రితం అధికార పార్టీ ఎంపీ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళు ఆరోపిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా ఎమ్మెల్యేల మీద ఎంపీలను టార్గెట్ చేస్తున్నారు, దాడి చేస్తున్నారు అని చెప్పేసి. సో దీని మీద నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఈ సంస్కృతి మాది కాదు, దీనికి అంతటికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అది గతంలో మనం చూసాం, విశాఖలో కోడి కత్తి ఘటన కావచ్చు, బెంగాల్లో మనం మమతా బెనర్జీ మీద కావచ్చు, ఇట్లాంటి దాడులే చూసాం. అట్లాంటి దాడులే తెలంగాణలో కూడా ప్రశాంత్ కిషోర్ చేయిస్తున్నాడు అధికార పార్టీ కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆరోపిస్తున్నారు. సార్, మరి మన రాష్ట్ర ప్రజలకు ఇది అంతా గమనిస్తున్నారంటారా? ఇది దాని వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఏపీలో, అది చాలా మేజర్ పాయింట్. అది రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనించారా, అర్థం చేసుకున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆరోపణలో కొంత హేతుబద్ధత ఉంది. ఎందుకనంటే ఇవాళ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ గారే కొనసాగుతా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్లో కూడా ప్రజలు రుచూస్తున్నారు. వారి వారి క్లయింట్స్ని గెలిపించడం కోసం, వారి సేవలు అందిస్తున్న రాజకీయ పక్షాలను ఎన్నికల్లో గెలిపించడం కోసం సమాజంలో ఏ రకమైన విచ్ఛిన్నాలకి పాల్పడుతూ ఉన్నారు, ఎంత విద్వేషాలు పెంచడానికి పాల్పడుతూ ఉన్నారు, ఎంత అసత్యపు ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే సజీవ సాక్ష్యంగా ఇవాళ ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సమర్థుడిగా చిత్రీకరిస్తూ ఆయన వ్యక్తిత్వానికి ఇచ్చిన ఎలివేషను, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులుగా ఉన్న నాటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ వారి మీద చెయ్యని తప్పులు చేసినట్టుగా, చెయ్యని అవినీతిని, జరగని అవినీతిని జరిగినట్టుగా చిత్రీకరిస్తూ, తర్వాత ఆనాడు అధికార పార్టీకి కుల విద్వేషాలు అంటగట్టి, కులపరమైన పక్షపాత ధోరణి అంటగట్టి, సమాజంలో ప్రజల్లో కులపరమైన ఒక వర్టికల్ చీలికను తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సజీవ సాక్ష్యంగా ఈ రోజుకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని గారిని గెలిపించడానికి కూడా ఇటువంటి వ్యూహాలే పన్నడం జరిగింది. 2019 ఎన్నికలకు ముందు ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా ఒక హత్యాయత్నానికి ప్రయత్నం జరిగింది అని చెప్పనే ఒక వార్త బయటికి రావడం, వాస్తవంగా అన్ని అనుమానాలే, ప్రతి కథలకు అనుమానాస్పదంగానే ఉంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఆ దాడి ఇంటెన్సిటీ, ఆ తర్వాత వారు హాయిగా నడుచుకుంటూ ఎయిర్పోర్ట్ లాంజ్లో నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వారు సృష్టించిన హంగామా, ఒక భుజానికి ఒక చిన్న గాయం తగిలితే దానికోసం స్ట్రెచర్ మీద పడుకొని అక్కడ స్పృహ తప్పినట్టుగా వారు సృష్టించిన హంగామా, పండించిన ఎమోషన్స్, ప్రజల్లో రేకెత్తించిన సానుభూతి, దాని ద్వారా దండుకున్న ఓట్లు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో గత వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మమతా బెనర్జీ గారి మీద కూడా దాడి జరిగినట్టు, వారికి కాలు ఫ్రాక్చర్ అయినట్టు, వారు ఎన్నికల ప్రచారాన్ని కూడా వీల్ చైర్లో కొనసాగించినట్టు, అక్కడ ప్రజల్లో ఏ విధంగా సానుభూతి రప్పించుకోవడానికి అది ఉపయోగపడింది, ఏ విధంగా మమతా బెనర్జీ గారి గెలుపుకి దోహదం చేసింది అనేది కళ్ళ ముందు కనిపిస్తారు మన సాక్ష్యం. ఇటువంటి నేపథ్యంలో అదే వ్యూహాలు, అదే స్ట్రాటజీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లేదు బీఆర్ఎస్ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కూడా దోహదం చేసే విధంగా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా కొంతవరకు పరిస్థితులు పరిణామాలు ఆ దిశగానే కనిపిస్తూ ఉన్నాయి. నిన్న గువ్వల బాలరాజు గారి మీద జరిగినట్టుగా చెప్పబడుతున్న దాడి, ఆ దాడి నేపథ్యంలో సహజంగానే బాలరాజు గారి వైఖరి గతంలో చూసాం మనం. గతంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సహచర ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇవాళ పార్టీలు వేరే ఉండొచ్చు, ఒకే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, అసెంబ్లీలో ఇవాళ వివిధ పక్షాలకు సంబంధించిన కూడా వారందరూ ఒకే టెన్యూర్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అటువంటి రామ్మోహన్ రెడ్డి గారి మీద బాలరాజు గారు చేసిన భౌతిక దాడి ఎంతగా చర్చనీయాంశమైంది అనేది మనం గతంలోనే ఎంత విమర్శలకు దారితీసింది అనేది కూడా చూస్తున్నాం. అటువంటి బాలరాజు గారి మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో భౌతికంగా దాడి జరిగింది అని చెప్పని చిత్రీకరిస్తున్న తీరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల మీద భౌతిక దాడులు చేయడం ద్వారా ఎన్నికల్లో టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా ఎన్నికలని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని అధికార బీఆర్ఎస్ నాయకుల వైపు నుంచి, ముఖ్యంగా పార్టీ అధినాయకత్వం వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ మీద మోపుతున్న నిందలు చూస్తూ ఉన్నాం.
ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇది ప్రజల్లో అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. అంటే గోపాల బాలరాజు గారి నైజం తెలిసిన ఎవరికైనా కూడా వారి మీద భౌతిక దాడి చేసే అంతటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదు, సానుభూతి రప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఒక ద్రోహులుగా చిత్రీకరించే ప్రాసెస్ లో భాగంగా ఇటువంటి డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ప్రజల్లో రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఆ తెలంగాణ ఎన్నికల్లో 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగిన భారత రాష్ట్ర సమితి పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీగా 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుండి ప్రజలకు తాము ఏం వాగ్దానాలు చేశాం, ఆ వాగ్దానాలను ఎంత స్థాయిలో నెరవేర్చుకున్నాం, ప్రజల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపరిచాం, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో క్రియేట్ చేయగలిగాం, ప్రజలకి చేసిన వాగ్దానాల్లో ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఏ విధంగా భవిష్యత్తులో వాటిని నెరవేర్చుకోగలుగుతామనే అంశాల ప్రాతిపదికగా అధికార పార్టీ రాజకీయం ఉండాలి. లేదు ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, ప్రభుత్వం చేసిన తప్పొప్పులు, ప్రభుత్వం లేదా అవినీతికి పాల్పడి ఉంటే, అక్రమాలకు పాల్పడి ఉంటే, అరాచకాలకు పాల్పడి ఉంటే వాటిని ఎత్తి చూపే దిశగా ప్రతిపక్షం రాజకీయం ఉండాలి తప్ప ఈ విధంగా దాడులు, భౌతిక దాడుల ద్వారా ప్రజల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేయడం, తద్వారా ఎన్నికలకు ఒక ఎజెండా సెట్ చేసుకోవడం అనేది 100కి 100 పాటలు ఆక్షేపణీయం. నిజంగానే బాలరాజు గారి మీద కనుక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కనుక భౌతిక దాడి జరుగుంటే ఖచ్చితంగా అది కూడా ఖండనీయం, గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కావాలి, కావాల్సిన ప్రజాప్రతినిధులుగా రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాళ్ళు. ఈ విధంగా దాడులు, భౌతిక దాడులతోటి సమాజంలో విచ్ఛిన్నకరమైన పరిస్థితులు సృష్టించి ఎన్నికలకు ముందు ప్రజల్లో ఒక భయోత్పాత వాతావరణం సృష్టించి శాంతి భద్రతల సమస్యగా ఎన్నికల వ్యవస్థను మార్చి తద్వారా ఎన్నికల లబ్ధి పొందాలి అని ఏ రాజకీయ పక్షం ఆలోచించినా కూడా అది 100కి 100 పాటలు ఆక్షేపణీయం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా అది కాంగ్రెస్ పార్టీ దాడి కనుక అయ్యి ఉంటే 100కి 100 పాటలు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించినట్టుగానే భావించాలి. లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా జరగని సంఘటన జరిగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా బాలరాజు గారు ప్రజల్లో ఎమోషన్స్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం ద్వారా తమ మీద ఉన్న వ్యతిరేకతను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, తమ మీద వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టికోణం మళ్లించడం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది కనుక నిజమైన పక్షంలో 100కి 100 పాటలు ఇటువంటి స్ట్రాటజీస్ అనేది 10 సంవత్సరాలుగా పరిపాలనలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల పరంగా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కాకూడదు అని చెప్పని నిత్యం ఆకాంక్షించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం ఇటువంటి చర్యలకి పాల్పడటం అనేది ఎన్నికల్లో ఆ ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా ఒక పక్క నరేంద్ర మోడీ గారిని విమర్శ చేస్తూ ఉంటారు, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఏదో రకమైన భావజాలాన్ని ఫ్లేరప్ చేయడం ద్వారా ఆయన ఎన్నికల్లో పబ్బం గడుపుకుంటున్నారు అని చెప్పని అదే వైఖరి వాళ్ళ భారత రాష్ట్ర సమితి కూడా ఎంచుకున్న పక్షంలో 100కి 100 పాటలు ఆక్షేపణీయం. తాము పాలనా పరంగా తాము సాధించిన విజయాల ప్రాతిపదిక ఎన్నికలకు ఎదుర్కోవాలి, ప్రజలకు చేసిన మేలు పరంగా, అందించిన సంక్షేమ పథకాల పరంగా, చేసిన అభివృద్ధి పరంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదల చేసిన పరంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికల్లో విజయం సాధించాలి తప్ప వాటి ప్రాతిపదిక కాకుండా వాటి మీద చర్చ జరగడానికి ఆస్కారం లేకుండా ఇటువంటి శాంతి భద్రతల అంశాలని తాత్కాలికంగా ఉద్రిక్తలను రెచ్చగొట్టడం ద్వారా అది సమాజంలో విచ్ఛిన్నానికి దారితీస్తుంది తప్ప రేపు అంతిమంగా పాలకులుగా ఎవరు వచ్చినా కూడా సమాజంలో ఈ విధమైన వర్టికల్ డివిజన్ వచ్చినప్పుడు రాజకీయంగా ఒకరి పడొకరికి గిట్టని ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నప్పుడు అంతిమంగా రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పుడు జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాసెస్, ఈ కంటిన్యూటీ ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది, అది బ్రాండ్ తెలంగాణను కూడా దెబ్బతీయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి రాజకీయ పార్టీ కూడా సమయంతో వ్యవహరించాలి. ఇటువంటి వ్యూహాలు, వాటికి ప్రతి వ్యూహాలు అనేది సమాజంలో విచ్ఛిన్నానికి దారితీస్తే తప్ప రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కానీ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా కానీ ఇవి ఏ స్థాయిలో కూడా వాంఛనీయం కాదు. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, ధన్యవాదాలు.